ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డికి వెళ్తాము అని అంటే కూడా అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తూ అడుగులు వేస్తూ ఉన్న పరిస్థితులు బహుశా ఎప్పుడూ కూడా జరిగి ఉండదు, దేశంలో కూడా ఎప్పుడూ బహుశా జరిగి ఉండదు. రాక్షస రాజ్యం అనేది ఇదే. కల్తీని వివాదాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయత్నం, తిరుమల దర్శనం పేరుతోటి ఆయన చేపట్టిన కార్యక్రమం యాక్చువల్గా బూమరాంగ్ అయింది. తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ తన తిరుమల పర్యటనని రద్దు చేసుకున్నాడు. ఈ సందర్భంగా జగన్ చేసినటువంటి వాదనలు దాదాపు గంటన్నర ప్రెస్ మీట్లో చాలా అసంబద్ధంగా అన్టెనబుల్గా ఉన్నాయి. ఆయన వాదనలు ఏంటి, అవెంత అర్ధరహితంగా ఉన్నాయి అనే విషయాలు చూద్దాం. నా తిరుమల పర్యటనకి అనుమతి లేదు అని చెప్పి అడ్డుకున్నారు, అంటే రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకున్నది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అడ్డుకున్నది. వాస్తవం ఏంటి, జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటనని రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోలేదు, చంద్రబాబు నాయుడు అడ్డుకున్నాడు అనే మాట అబద్ధం. ఆయన పర్యటనకు అనుమతి లేదు అని చెప్పి ఎటువంటి నోటీసు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు. ఏం జరిగింది అక్కడ, ఈయన ఎప్పుడైతే తిరుమల దర్శనానికి వెళ్తాను అన్నాడో అప్పుడు బీజేపీ నాయకులు శ్రేణులు ప్రకటన చేశారు, మేము నిరసన తెలుపుతాం, శాంతియుతంగా ప్రదర్శన చేస్తాం ఆయన వచ్చినప్పుడు అని. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తిరుపతి పోలీసులు సెక్షన్ 30 అమలు చేశారు మొత్తం తిరుపతి నగరంలో. అంటే జనం ప్రదర్శనగా రాకూడదు, ఈ నిరసన కార్యక్రమాలు తెలపకూడదు అని. ఎందుకు చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి రక్షణ కోసమే. వైసీపీ వాళ్ళు కూడా పెద్ద ఎత్తున తిరుపతి రావాలి, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు కొండ మీదకి వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు. సహజంగానే పోలీసులు వాళ్ళందరూ రావడానికి వీల్లేదన్నారు. ఇంతకీ అసలు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల దర్శనానికి వెళ్ళింది దర్శనానిక దండయాత్రక? దర్శనానికైతే వందలాది మందిని వెంటేసుకుని వెళ్ళరెవరు, ఏదో 5 మందో లేకపోతే రోజా అలాగా 40-50 మందినో తీసుకుని వెళ్తారు. కాబట్టి పోలీసులు ఆ మాత్రం జాగ్రత్తలు తీసుకోవటం అనేది మంచిది అందరికీ కూడా. అసలు ఇంకొక పాయింట్ ఏమిటంటే, తిరుమల దర్శనం చేసుకోకుండా ఏ ఒక్క వ్యక్తిని నిరోధించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు, ఓన్లీ టీటీడీ అడ్మినిస్ట్రేషన్ మాత్రమే తీసుకోవాలి నిర్ణయం. నెక్స్ట్ పాయింట్, ఒక మాజీ సీఎంను కూడా దర్శనం చేసుకోనివ్వరా, మాజీ సీఎం దర్శనానికి కూడా అడ్డుపడతారా, ఇట్లా అయితే దళితులు పేదల పరిస్థితి ఏంటి అని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి. మాజీ సీఎంని దర్శనం చేసుకోకుండా ఎవ్వరూ ఆపలేదు, ఆయనే రద్దు చేసుకున్నాడు. అధికారికంగా వైఎస్ఆర్సీపీఏ ప్రకటన చేసింది జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల పర్యటన రద్దయింది అని. ప్రతిరోజు సమాజంలో అన్ని వర్గాల వాళ్ళు నిరాటంకంగా తిరుమల దర్శనానికి వెళుతున్నారు. అందులో అందరూ ఉన్నారు, దళితులు ఉన్నారు, బీసీలు ఉన్నారు, పేదలు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ ఆలయ నియమాలకు అనుగుణంగా దర్శనం చేసుకుంటున్నారు. ఇది నిరంతర ప్రక్రియ జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో చెప్పాలంటే. కాబట్టి దళితుల పేరు చెప్పి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాడు. నెక్స్ట్ పాయింట్, తిరుమల లడ్డూ విషయంలో చంద్రబాబు నాయుడు పాపాలు బయటకు రావడంతో టాపిక్ డైవర్షన్ కోసం డిక్లరేషన్ అంటున్నాడు. ఇది కదా అసలు కీలకమైన పాయింట్, డిక్లరేషన్. తిరుమల దర్శనానికి అన్యమతస్తుల డిక్లరేషన్ అనేది చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వము అడిగేది కాదు. జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చెప్పినట్టు ఇది కూడా పూర్తిగా టీటీడీ పరిపాలనా వ్యవహారాలకు సంబంధించింది. టీటీడీలో చాలా రోబస్ట్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఉన్నది అని చెప్పి ఆయనే చెప్పాడు. వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు అని పదే పదే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ అన్యమతస్తుల డిక్లరేషన్ అనేది కూడా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది కాదు, ఇది పూర్తిగా టీటీడీ వారు తీసుకునేది. ఆలయంలో ఉన్నటువంటి అన్ని నియమ నిబంధనల్ని పాటించాల్సిన, అమలు చేయాల్సిన బాధ్యత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో సహా టీటీడీలో ఉన్న అందరి అధికారుల మీద ఉంటుంది. నెక్స్ట్, ఆయన ఒక సెంటిమెంటల్ డైలాగ్ వేశారు, నా మతం కులం ఏంటో ఈ రాష్ట్రానికి దేశానికి తెలియదా, వ్యక్తులు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళ భావజాలం ఏదైనా నియమాలు నిబంధనలు వర్తించకుండా పోవు. చంద్రబాబు నాయుడు ఏంటో ఆయన స్థాయి ఏంటో అందరికీ తెలుసు, ఫర్ ఎగ్జాంపుల్. అయినా కూడా 2019లో అధికారం కోల్పోగానే విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ఆయన హైదరాబాద్ వెళ్ళడానికి వెళ్ళారు. వెళితే ఆ ఎయిర్పోర్ట్లో ఆయన్ని మిగతా వాళ్ళలాగానే ఫుల్ బాడీ సెట్ చేశారు. అందరికి తెలుసు ఇలా ఇలా నిలబెట్టి మొత్తం సెట్ చేస్తారు పైనుంచి కింద వరకు. అందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా సహకరించారు. నేను 3 సార్లు సీఎంని, జాతీయ స్థాయిలో కూడా పెద్ద నాయకుడిని, అధికారం పోగానే నన్ను కూడా సెర్చ్ చేస్తారా అని చెప్పి ఆయన ఇష్యూ చేయాల. మన కులం, మన మతం, మన గొప్పదనం అందరికీ తెలుసు. కాబట్టి నా కులం, మతం, నా గొప్పదనం
అందరికీ తెలుసు కాబట్టి నేను ఇవ్వాల్సిన డాక్యుమెంట్లు ఇవ్వను అని అనడం సీఎంగా పనిచేసిన ఒక వ్యక్తికి తగదు. జగన్ ఇంకొక మాట అన్నారు, సీఎంలుగా నేను మా నాన్న 10 ఏళ్ళు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించాం, నా పాదయాత్రకు ముందు తరువాత కూడా స్వామివారిని దర్శించుకున్నా, అంటే 2019 అంతకుముందు ఖాళీ నడకన తిరుమలకి వెళ్ళా. ఇవన్నీ నిజాలే. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి లేవనెత్తినటువంటి కీలకమైన పాయింట్ ఇది. గతంలో చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి తిరుమలని సందర్శించిన మాట నిజం. అయితే సీఎంగా అధికారిక హోదాలో ఆయన ఎన్నడూ డిక్లరేషన్ ఇవ్వాల. ఇప్పుడు ఆయన చెప్పేదాన్ని బట్టి గతంలో కూడా ఆయన్ని డిక్లరేషన్ ఎవరూ అడగల. అయితే అంతకుముందు అంటే అధికారంలోకి రాకముందు కూడా నేను తిరుమలకి వెళ్ళాను, అప్పుడు అధికారంలో ఉన్నది చంద్రబాబు నాయుడు ఆయన ప్రభుత్వము, అప్పుడు కూడా నేను సంతకం చేయలేదు, అప్పుడు నన్ను ఎవరు అడ్డుకోలేదు, ఇప్పుడు కావాలని అడుగుతున్నారు అని జగన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే ఈ వాదన చెల్లదు. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తి, సీఎంగా బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి మాట్లాడవలసినటువంటి మాటలు కాదు ఇవి. ఎందువల్ల, గతంలో ఏ కారణాల చేతనైనా ఒక నిబంధనని అమలు చేయకపోతే ఆ తర్వాత కూడా అమలు చేయకూడదు అని అనడం జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడవలసిన మాట కాదు. దీనికి ఎన్నో ఉదాహరణలు ఇవ్వచ్చు. మీరు గతంలో ఎప్పుడో ట్యాక్స్ కట్టలేదు, ఎగ్గొట్టారు. గతంలో ఎగ్గొట్టినప్పుడు నన్ను అడగలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఎగ్గొడతాను అంటే అధికారులు ఊరుకోరు, ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఊరుకోదు. ట్రాఫిక్ జంక్షన్లో రెడ్ లైట్ ఉన్నప్పటికీ కూడా నిన్న నేను వెళ్ళాను, నన్ను ఎవరు అడ్డుకోలేదు, నాకు ఫైన్ వేయలేదు, కాబట్టి ఇవాళ కూడా నాకు ఫైన్ వేయడానికి వీల్లేదు అంటే అక్కడ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ఒప్పుకోడు, చట్టం ఒప్పుకోదు. ఈ విషయాలు సామాన్యులకు కూడా తెలుసు. సో ఇంత కీలక అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు అడ్డగోలుగా మాట్లాడి దొరికిపోయారు. ఈ వాదనని ఎవ్వరూ ఎక్కడా అంగీకరించరు. ఉదాహరణకి సోనియా గాంధీ గారు గతంలో 2 సార్లు వచ్చారట తిరుమల, 1999 ఒకసారి, తర్వాత 2004 ఒకసారి. 2 సార్లు డిక్లరేషన్ ఇచ్చారు. ఒకసారి ఇచ్చాను కదా డిక్లరేషను 1999, మళ్ళీ ఎందుకు అని అనలా. మీరు ఎన్నిసార్లు ఆ ట్రాఫిక్ జంక్షన్ నుంచి వెళుతుంటే అన్నిసార్లు రెడ్ లైట్ ఉంటే ఆగాల్సిందే. జగన్ ఇంకొక రాజ్యాంగపరమైన అంశాన్ని లేవనెత్తారు. రాజ్యాంగం ప్రకారం ఎవరికైనా తిరుమల దర్శనం చేసుకునే హక్కు ఉంటుంది అని ప్రవచించాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి విషయంలో అవగాహన లేకుండా మాట్లాడాడు. ఎందుకంటే ఒక మతపరమైన ప్రదేశం, ఒక రిలీజియస్ ప్లేస్ అది లౌకిక ప్రదేశం కాదు, అది సెక్యులర్ ప్లేస్ కాదు. సెక్యులర్ ప్లేస్లో ఉండే రూల్స్ అన్నీ కూడా రిలీజియస్ ప్లేస్లో అమలు చేయడానికి వీల్లేదు, అప్లై చేయడానికి వీల్లేదు. ఒక చర్చి, ఆలయం, ఒక మసీదు వీటిల్లో ఎవరికి ప్రవేశం కల్పించాలి అనేది ఆ మతస్థులే నిర్ణయించుకుంటారు. వాళ్లే నియమాలు నిబంధనలు రూపొందించుకుంటారు. ఆ అధికారాన్ని, స్వేచ్ఛని రాజ్యాంగమే కల్పించింది. మీరు ఒక ఆలయానికి, ఒక చర్చికి, ఒక మసీదుకి వెళ్ళాలంటే అక్కడ ఉన్నటువంటి అన్ని నిబంధనలు పాటించాల్సిందే. మక్కా మసీదుని సందర్శించుకోవాలి అంటే అక్కడ ఉన్నటువంటి డ్రెస్ కోడ్ని పాటించవలసిందే, లేకపోతే లోపలికి రానివ్వరు. ఇది అందరికీ తెలిసిన విషయం, సామాన్యులు కూడా అర్థం చేసుకునేటువంటి విషయం. కాబట్టి రాజ్యాంగమే ఇచ్చిన స్వేచ్ఛని వక్రీకరించి రాజ్యాంగం ప్రకారం ఎవరైనా వెళ్ళొచ్చు, నన్ను డిక్లరేషన్ అడగడానికి వీల్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం పూర్తిగా అవగాహన రాహిత్యం. చివరిగా ఒక మాట ఏమన్నాడంటే, టాపిక్ డైవర్ట్ కాకూడదనే నేను తిరుమల పర్యటన వాయిదా వేసుకున్నా అని అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఈ విషయంలో మంచి పని చేశారు నా ఉద్దేశంలో. అయితే ఈ పరిస్థితి తెచ్చుకున్నది కూడా ఆయనే. దర్శనం పేరుతోటి రాజకీయం చేయాలని చెప్పి ఆయన భావించాడు. గతంలో టీడీపీ అధికారంలో ఉన్న ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, అందులో భాగస్వామ్య పక్షాలు, పవన్ కళ్యాణ్, బీజేపీ అందరూ కూడా ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నారు అని విమర్శలు వచ్చినాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయం చేద్దామని ప్రయత్నించిన మాట వాస్తవం. దర్శనం పేరుతో చేద్దామనుకున్నాడు ఈ రాజకీయాన్ని ఆయన. అయితే డిక్లరేషన్ అంశం తెర మీదకి వస్తుందని చెప్పి ఆయన కానీ ఆయన పార్టీ నాయకులు కానీ ఊహించకపోవడం, ఎక్స్పెక్ట్ చేయకపోవడం, యాంటిసిపేట్ చేయకపోవడం ఆశ్చర్యకరం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, దీని మీద ఇంత గొడవ జరుగుతున్నటువంటి నేపథ్యంలో. ఆ తర్వాత డిక్లరేషన్ చేయడానికి ఆయన ఇష్టపడకపోవడం మరొక కీలక అంశం. ఇక్కడ డిక్లరేషన్ ఇస్తే ఏమవుతుంది, దర్శనం చేసుకోకుండా ముందు ఆయన ఎవరు ఆపలేరు. ఆయన స్మూత్గా ఇవాళ తిరుమలకి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు రావచ్చు, బయటకు వచ్చి ఆ తర్వాత ఏమైనా మాట్లాడచ్చు. అయితే అదే సమయంలో నేను హిందూ కాదు అని జగన్ పబ్లిక్గా చెప్పినట్టు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతాన్ని అవలంబిస్తారని చెప్పి అందరికీ తెలుసు. కానీ ఆ విషయాన్ని ఒప్పుకోవడం ద్వారా తనకి రాజకీయంగా ముందు ఇబ్బంది కలుగుతుందేమో అనే భయంతోనే జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టడానికి ఇష్టపడలేదు అనేది ఒక కఠిన వాస్తవం.
అంతేకాదు, ఇప్పుడు సంతకం పెడితే భవిష్యత్తులో ప్రతిసారి తిరుమల వెళ్ళినప్పుడల్లా సంతకం పెట్టాల్సి వస్తుంది. బహుశా జగన్మోహన్ రెడ్డి గారి ఈగో అందుకు అనుమతించాల, మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను అప్పుడు వెళతాను, అప్పుడు ఎవరు అడ్డుకుంటారు, ఈవెన్ అపాయింట్ చేసేది నేనే, బోర్డు చైర్మన్ అపాయింట్ చేసేది నేనే, ఎవరు ఏమి చేయలేరు అనేటువంటి ఆలోచన కూడా కావచ్చు. మొత్తంగా తిరుమల వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా బాగా డ్యామేజ్ జరిగింది అనేది వాస్తవం. దీన్ని ఎంతో కొంత రిపేర్ చేసుకోవడానికి బదులుగా జగన్మోహన్ రెడ్డి మరింత సంక్లిష్టం చేసుకున్నాడు అనేది నా అభిప్రాయం.